గురుగారు, ఇంటి మెయిన్ డోర్కి డబ్బుకి ఉన్న సంబంధం ఏంటి? ఇంటి మెయిన్ డోర్ అంటే ఇట్ ఇస్ ద రిసీవింగ్ కౌంటర్. రిసీవింగ్ కౌంటర్ డోర్ ఎప్పుడు కూడా అంటే వచ్చే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకున్నట్టే, వచ్చే అదృష్టాన్ని దీన్నంతా కూడా రిసీవ్ చేసుకునేది మెయిన్ డోరే. ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఆ రిసీవింగ్ దగ్గర రిసెప్షన్ అంటే మన ఇప్పుడు ఏదైనా సెలబ్రేషన్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా విందు అట్లాంటిది కానివ్వండి, లేకపోతే ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, ఎక్కడికి వెళ్ళినా కూడా రిసీవింగ్ కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది, రిసెప్షన్. అక్కడ వచ్చిన అతిథులకి కొంచెం పన్నీరు చల్లుతూ గంధం రాస్తున్నా, లేకపోతే ఒక గులాబీ పువ్వు ఇస్తున్నా ఒకరు ఉంటారు. ఇట్ ఈస్ ఎ మూడ్ మేకింగ్ థింగ్, వచ్చిన వాళ్ళకి ఒక మూడ్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఆదరణ చూశాక కొంచెం సంతోషంగా ఉంటారు వాళ్ళు, దే ఫీల్ లిటిల్. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళకి ఇచ్చిన ఆదరణ ఇదంతా చూసుకొని ఒక విధంగా సంతోషం కలుగుతుంది, ఉత్సాహంగా ముందుకు వస్తారు, ఆ విందులో ఉత్సాహంగా పాల్గొంటారు. దట్ ఇస్ ద థింగ్. అక్కడే మీరు ఎవరన్నా వస్తే అక్కడే వాళ్ళతో వాదం పెట్టుకున్నారనుకోండి, వాదనకు దిగారనుకోండి, ఆ మూడంతా పోతుంది. ఆ ఒక్కడి మూడు పోవటం వల్ల ఆ ఫంక్షన్లో వాళ్ళందరి మీద దీని ఇంపాక్ట్ పడుతుంది. వాడు ఎవరెవరితోనైతే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడో వాళ్ళందరి మూడు కూడా చెడిపోతాం. సో దిస్ ఇస్ ద రిసీవింగ్ కౌంటర్, ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్, వీలైనంత వరకు బాగుండాలి. అంటే అలంకరణ ఉండాలి, అక్కడ పచ్చదనం ఉండాలి. ఈ తోరణాలన్నీ ఎండిపోయి అట్లా ఉండదు, కనీసం వారానికి ఒకసారికో 15 రోజులకు ఒకసారి అవన్నీ మార్చటం. ఈ పండుగల ఉద్దేశం కూడా అదే. మన పండుగలు వచ్చినా రాకపోయినా కూడా ఒక 15 రోజులకు ఒకసారి మంచి రోజు చూసుకొని మామిడాకులు ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయటం, ఇవంతా చేయాలి. అదంతా కూడా సింహద్వారం చూడటానికి కూడా ఎప్పుడు కాంతిగా ఉండాలి, అంటే బాగా రంగు వెరిచిపోయి బీటలు వారి ఇట్లా ఉండకూడదు. గడప కూడా పచ్చగా ఉండాలి, బొట్లు పెట్టి ఇదంతా. ఇది ఒక రిసెప్షన్ అన్నమాట, ఒక రిసీవింగ్ కౌంటర్. అది బాగున్నప్పుడు మీకు వచ్చే అదృష్టము ఇదంతా కూడా చక్కగా రిసీవ్ అవుతుంది లోపలికి. ముఖద్వారము ఉండవలసిన చోట ఉండాలి. మళ్ళీ ఇంటికి ముఖద్వారము వాస్తు నియమాల ప్రకారం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. దానివల్ల రిసీవింగ్ కౌంటర్కి బలం పెరుగుతుంది. ఇది ఇప్పుడు మనకి ఎన్నో భాగాలు, వాస్తులో ఒక ఇంటికి ఎన్నో భాగాలు ఉంటాయి. అందులో అన్ని మంచి భాగాలే, చెడు భాగాలు అంటూ ఏవి ఉండవు. బట్ ద వే హౌ యు ఆర్ ట్రీటింగ్ ద హోమ్ అన్నది మీరు ఏర్పాటు చేసే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. ఒక దగ్గర మన కష్టాలను కాల్చేసేటటువంటి చోట ఒకటి ఉంటుంది, మన కష్టాలని కాల్చివేస్తుంది అది. ఆ చోట అగ్నికి సంబంధించిన పని చేయటం వల్ల ఇవి కాలిపోతాయి. అక్కడ పోయి నువ్వు ప్రధాన ద్వారం అక్కడ పెట్టడం వల్ల అగ్నికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ద్వేషం, కోపం, ఆరాటం, లోపల ద్వేషం రగిలిపోతూ ఉంటుంది. సో యు ఆర్ గివింగ్ ఏ జాబ్ టు యువర్ మెయిన్ డోర్. లోపల ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో అగ్నికి సంబంధించిన ద్వేషం రగిలిపోయేలాగా అది పనిచేస్తుంది. అందుకే వాస్తుశాస్త్రంలో ఏది ఎక్కడ పెట్టాలో చెప్పారు. అగ్నికి సంబంధించిన చోట స్టవ్ పెట్టి వంట చేయమన్నారు. ఎక్కడైతే ప్రాస్పరిటీ ఉంటుందో, తూర్పు ఇంద్రభాగంలో కానీ, ఇంద్రుని దిక్కు ఈశాన్యం, ఈశానుడి స్థానంలో కానీ, తూర్పులో కానీ చక్కటి చోట మీరు ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకోమని చెప్పారు. దానివల్ల ఏమవుతుంది, మీకు సంపదలకి వీటన్నిటికీ కూడా సంబంధించిన వాడు ఇంద్రుడు సంపదలను ఇస్తాడు. అట్లాగే ఈశాన్యం ఉంది, అది ఏ ఈశాన్యమైనా కావచ్చు, అక్కడ వచ్చేసి అక్కడ ఈశ్వరానుగ్రహం, ఈశ్వరానుగ్రహం ఉంటే ఇంకా కావాల్సిందేముంది. ఇవన్నీ కూడా మనకి లభ్యమయ్యే చోట ఈ తలుపు పెట్టమన్నారు. ఈ తలుపును కూడా అందంగా తీర్చిదిద్దామన్నారు. ఆ తలుపులు అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉండకూడదు, అట్లా అందంగా తీర్చిదిద్ది పెడితే తప్పకుండా మీకు వచ్చే, మనకి కర్మవశాత్తు వచ్చేవి తప్పకుండా వస్తాయి. అలాగే కర్మవశాత్తు పోవాల్సిన ఏమన్నా ఉంటే నువ్వు వాస్తు ప్రకారం సరైన స్థానంలో దీన్ని పెడితే నీకే నష్టం కలిగించకుండా పోయేది పోతుంది. ఇదే ఇంకొక చోట పెట్టకూడని చోట పెడితే పోయేది పోతుంది, నిన్ను నష్టపరిచిపోతుంది.
ఆ వచ్చేదాన్ని చెడు ఒకటి పోతున్నప్పుడు ఇంకొకటి వస్తుంది. ఒక కష్టం పోయింది ఇంకో కష్టం వచ్చింది, ఒక మంచి పోయింది ఇంకొక మంచి వస్తుంది. కానీ వీటన్నింటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి నీకు కావాలి అంటే ముఖద్వారం ఒకటి చాలా బాగా పనిచేస్తుంది, అది ఉండవలసిన చోట ఉండాలి. సో ఆ రిసీవింగ్ కౌంటర్ అందుకని అంటాం దాన్ని ప్రాస్పరిటీ. కాబట్టి ముఖద్వారానికి మనకు వచ్చే ధనానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని ముఖద్వారం తప్పకుండా చాలా కాంతివంతంగా ఉండాలి, అలంకరించి ఉండాలి, ఉండవలసిన చోట ఉండాలి, దానికి ఏం డ్యామేజ్ జరిగి ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఎంత పర్ఫెక్ట్గా వీలైతే అంత పర్ఫెక్ట్గా ఉంటే మీకు వచ్చేదాన్ని కూడా మీరు అంత పర్ఫెక్ట్గా నిలబెట్టుకోగలుగుతారు, రిసీవ్ చేసుకోగలుగుతారు, మంచి పర్పస్కి వాడగలుగుతారు, ధనవంతులు అవుతారు.